tick, tick. Jai Telangana. Jai Telangana. Johar OSR. Vivi Reddy Narasimha Reddy. Ravi Narayan Reddy. Maroju Veeranna. Chakali Ailamma. Belli Lalitamma. Ento mandi veeralanu. వీర నారీలను కన్నగడ్డ నల్గొండ జిల్లా మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ గడ్డకు ఈ గడ్డ ప్రజలకు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన 5 సంవత్సరాలు మాత్రమే సాగింది. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి గడపను తాకింది, ప్రతి గుండెను తాకింది. ఏ పథకం చేసినా అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు? ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం, 2 లక్షలుంటే 2 లక్షలు, 4 లక్షలుంటే 4 లక్షలు ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. పావలా వడ్డీకే మహిళల రుణాలకిస్తే ఆ రోజు ఎంతో మంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోగలిగారు. పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వస్తాయని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతో మంది పేద బిడ్డలు లక్షణంగా ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షలు సంపాదించుకుంటున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని. కానీ ఒక రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం ఆలోచన చేశాడు. పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిళ్ళ పాది అప్పుల పాలు అవుతుంది కదా, అది నాకు ఇష్టం లేదని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతోమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద వైద్యాలు, పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు. పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు కుయ్ 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 అని వచ్చేది 108. ఇలాంటి ఏ పథకం చేసినా అద్భుతంగా చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. ఇదే నల్గొండ జిల్లాను ఎంతగా ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు. 33 సార్లు ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు 33 సార్లు వచ్చారటే. రాజశేఖర్ రెడ్డి గారికి ఈ జిల్లా మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్లోరైడ్ భూతాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలని కలలు కన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో రాజశేఖర్ రెడ్డి గారు నిజానికి పాదయాత్ర చేస్తుండగానే మాటిచ్చాడు ఎస్ఆర్ఎస్పి సెకండ్ స్టేజ్ నేను పూర్తి చేస్తాను అని. అంతకు ముందున్న ప్రభుత్వం పూర్తి చేయకపోతే నేను చేస్తాను అని మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు 70% 80% పనులు రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి చేశారు. కాబట్టే ఈరోజు నీళ్ళు వస్తున్నాయి, 2 పంటలు పండుతున్నాయంటే అది రాజశేఖర్ రెడ్డి గారి ఘనత. రాజశేఖర్ రెడ్డి గారు మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్మించారు రాజశేఖర్ రెడ్డి గారు. నిమ్స్ మెడికల్ కాలేజ్ నిర్మించారు రాజశేఖర్ రెడ్డి గారు. ఒకటి కాదు, 2 కాదు, ఏ పని చేసినా అద్భుతంగా చేసి చూపారు కదా. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో అంత సాధిస్తే కేసీఆర్ గారు 8 సంవత్సరాలలో ఇంకెంత సాధించుండాలి? ఏం చేశాడు కేసీఆర్ గారు సూర్యాపేట జిల్లాకు? పైన పటారం లోన లొటారం లాగుంది సూర్యాపేట పట్టణం. మీ మంత్రి గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఒకసారి కాదు 2 సార్లు మీరు ఓట్లేసి గెలిపించారు. జగదీశ్వర్ రెడ్డి గారు
మంత్రి అయ్యాడు. ఎలా మంత్రి అయ్యాడు? ఎలా మంత్రి అయ్యాడు? తాగేటోడు ముఖ్యమంత్రి అయితే, తాగేటోడు ముఖ్యమంత్రి అయితే మందు కలిపేటోడు మంత్రి అయినా కావాలి కదా, అంతే కదా. అందుకే కదా వీళ్ళ పాలన తీరు ఎలా ఉంది, వీళ్ళ పాలన తీరు ఎలా ఉంది, తాగుబోతూ తాగి పండినట్టు ఉంది వీళ్ళ పాలన తీరు కదా. స్కూటర్లో తిరిగేవాడట ఈ ఎమ్మెల్యే, స్కూటర్లో తిరిగేవాడు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు 5,000 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించాడట. ఎలా సంపాదించాడు? అన్ని మాఫియాలు, అన్ని దందాలు, అన్ని కాంట్రాక్టర్లు ఈయనవి, ఈయన బినామీలమే అంట కదా. ఈయన మాట చెప్పందే చీమైనా కదలదంట కదా. ఎవడైనా మాట్లాడితే కేసులు పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, వాళ్ళని జైళ్లలో పెడతారు, లేకపోతే ఉద్యోగాలుంటే పీకిచ్చేస్తారు. అంతకంటే ఏం చేతనైతుంది? శాండ్ మాఫియా ఈయనదే, లిక్కర్ మాఫియా ఈయనదే, రియల్ ఎస్టేట్ మాఫియాకు ఈయనదే. ఆఖరికి అసైన్డ్ భూముల్ని వదిలిపెట్టాడట, ప్రభుత్వ భూముల్ని వదిలిపెట్టాడట, చెరువులను కూడా కబ్జా చేసేయమనగాడట ఈ ఎమ్మెల్యే. ఆఖరికి చెరువులను కూడా కబ్జా చేస్తాడట, దాంట్లో లేఅవుట్లు వేస్తాడట, అమ్ముకుంటాడట. ఈయన స్వార్థం కోసం కలెక్టరేట్ ఆఫీసును కూడా మూవ్ చేసిన ఘనత ఈ ఎమ్మెల్యేకు ఉంది అంటే సిగ్గుండాలి కదా. ప్రజలు ఒక్కసారి కాదు 2 సార్లు ఎన్నికేసేసారే, నేను ఏం చేస్తున్నాను ప్రజలు చూస్తున్నారన్న సోయన్న ఉండాలి కదా. ఏం సాధించాడు? 8 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 8 ఏళ్ళు మంత్రిగా ఉండి మీకోసం ఏం చేశాడు? ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామన్నారు కదా, పెట్టారా? కోల్డ్ స్టోరేజ్ పెడతామన్నారు కదా, అవసరమన్నారు కదా, పెట్టారా? స్పిన్నింగ్ మిల్స్ ఏమైంది, వచ్చిందా? యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏమైంది, అయిందా? మరి ఏమి సాధించినట్టు? ఈ మంత్రి ఇప్పుడు విద్యుత్ మంత్రి, అంటే పవర్ మినిస్టర్. ఈయన పవర్ మినిస్టర్ అయ్యాక పవర్ బిల్లులు ఎలా వస్తున్నాయి, కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి తల్లి? బిల్లు చూస్తే షాక్ కొడుతుందా? మరి మీరు ఓట్లు వేసినందుకు. ఈ గనుడు ప్రభుత్వ శాఖల నుంచి 13,000 కోట్ల రూపాయలు బిల్లులు రావాల్సి ఉంటే అవి వసూలు చేసే దమ్ము లేదు, అవి వసూలు చేసే దమ్ము లేదు. కానీ 6,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మాత్రం బిల్లులు మోపాడు. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించరు కదా, ఎంత మోపినా ప్రజలు కట్టాల్సిందే కదా. అవి కట్టకుంటే పెనాల్టీలు వేస్తారు కదా, అవి కట్టకుంటే కరెంటు కట్ చేస్తాడు కదా. మరిది ఆయనదేం పోయేది మీది కదా. మరి అందుకే ఆలోచన చేసి ఓటు వేయాలి అనేది, అందుకే ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధము అనేది, అందుకే ఓటు అనే ఆయుధం మీ చేతుల్లోకి 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈరోజు పొద్దున, నిన్న పొద్దున ఒక అన్నన్నాడు, ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది బిడ్డ లాంటిది, దాన్ని ఎవ్వరూ అమ్ముకోకూడదు అని. నిజం కాదా? ఓటు అనేది అమ్ముకుంటే ఏమవుతుంది? ఇదే అవుతుంది. ఆలోచన చేసి ఓట్లేయండి. కేసీఆర్ గారు ఏ వర్గాన్ని మోసం చేయలేదు. రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? 0 వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? KG-PG ఉచిత విద్య, CBSE ఇంగ్లీష్ మీడియం అన్నాడు, చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు కదా, ఇచ్చాడా? అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా, ఇచ్చాడా? 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చాడా? పోడు పట్టాలన్నాడు, ఇచ్చాడా? 57 ఏళ్ళకే పెన్షన్లు అన్నాడు, ఇచ్చాడా? ఉచిత ఎరువులు అన్నాడు, ఇచ్చాడా? మైనారిటీలకు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చాడా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఒక్క వర్గానికైనా మేలు చేశాడా కేసీఆర్ గారు? వరి వేస్తే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా ప్రపంచంలో? ఉంటారా ప్రపంచంలో? ఎవ్వరూ ఉండరు.
రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుని రాజును చేశాడు. నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, పోర్లు వేసుకుంటామంటే సహాయం చేస్తుండే, డ్రిప్ వేసుకుందామంటే సహాయం చేస్తుండే, ప్రతి విషయంలోనూ పెట్టుబడిని తగ్గించాడు, రాబడిని పెంచాడు. కాబట్టే ఆ రోజు వ్యవసాయం పండగ. ఈ పథకాలను అన్నిటినీ బంద్ పెట్టాడు కేసీఆర్ గారు. 30,000 ఇచ్చే పథకాలను అన్నిటినీ బంధు పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధునిచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నారు, రైతులు కార్లలో తిరుగుతున్నారు అంటున్నాడు కేసీఆర్ గారు. 5,000కే కోటీశ్వరులు అయిపోయారా రైతులు? కార్లలో తిరుగుతున్నారా రైతులు? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే కోటీశ్వరులు అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారా? ఆలోచన చేయండి. నిరుద్యోగులు, 100 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కళ్ళ ముందు 2 లక్షల ఉద్యోగాలుంటే కేసీఆర్ గారు వాటికి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడు. పాపం నిరాశతో ఎంతమంది బిడ్డలు, మాకు ఉద్యోగాలు రావేమో, వయసు మీద పడుతుంది, మేము సమాజంలో తలెత్తుకొని తిరగలేకుండా ఉన్నాము, మా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం మాకు ఇష్టం లేదని 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వానబడినట్టే కదా. కేసీఆర్ గారిలో ఏమైనా చలనముందా? కళ్ళ ముందు అన్ని ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏమవుతారు నిరుద్యోగులు? వాళ్ళ జీవితం అగమ్య గోచరం. ఏమి చేయాలో దిక్కు చోతని పరిస్థితి. ఏమి చేయాలో దిక్కు తోచకనే కదా ఈరోజు 100 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కిరాతకునికే తలవారిస్తే ఏమవుతుంది? తల నరికెటోనికే తలవారిస్తే ఏమవుతుంది? తలలు తెగి పడతాయి. అదే కదా జరుగుతుంది. ఏమన్నాడు ఉద్యమం అప్పుడు కేసీఆర్ గారు? సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారని అప్పుడు గుండెలు బాదుకున్నాడు కదా. మరి అవన్నీ నాటకాలే కదా. ఏమన్నాడు కేసీఆర్ గారు? నేను నా ముసల్ది ఉన్నాము, మాకు సేరు బియ్యం ఉంటే చాలు అన్నాడు కదా. మరి ఇప్పుడేమో మొత్తం కుటుంబం అంతా కూడా పదవులు ఆశ కలగగానే అందరూ రాజకీయాలకి దూకారు కదా. మరి మన బిడ్డలకేమో ఉద్యోగాలు లేవు, కేసీఆర్ గారు బిడ్డలేమో రాజ్యాలు ఏలాలి. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు హమాలి పని చేసుకోవాలి, ఆటో డ్రైవర్లుగా పోవాలి, ఆడపిల్లలైతే పత్తి ఏరనో లేకపోతే కరువు పనికో పోవాలి. ఇదే కదా జరుగుతున్నది. ఇదే కదా కేసీఆర్ గారు చెప్తున్న న్యాయం. ఏం ఉద్ధరించాడు కేసీఆర్ గారు? 3 ఏళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాని కొట్టాడట ఒకడు. 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, ఆఖరికి ఇచ్చేది కూడా ఎన్నిస్తున్నాడు కేసీఆర్ గారు? 191,000 ఖాళీగా ఉండే ఉద్యోగాలు ఆయన ఇచ్చేది 80,000 30,000 బేరమాడుతున్నాడు కేసీఆర్ గారు. మరి ఈయన గుండెలో, ఈయన ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఆలోచన చేయండి. పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులను కూడబెట్టి పేదలకు పంచిపెడితే కేసీఆర్ గారు ఆ ఆస్తుల్ని అమ్ముకుంటున్నాడు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు పేద ఇంటి కలను నిజం చేయాలని, పేదవాడికి కూడా ఇల్లుండాలని, పేద మధ్యతరగతి వాళ్ళ కోసం రాజీవ్ స్వగృహ అనే పథకాన్ని మొదలుపెట్టి వాళ్ళ కోసం భూమిని సేకరిస్తే ఆ భూమిని కూడా వదలకుండా అమ్మేసుకుంటున్నాడు కేసీఆర్ గారు. సిగ్గుండాలి కదా. ఏం చేస్తున్నాము? ప్రజలకు ఒక ముఖ్యమంత్రి భూమిని అలాట్ చేసిపోయాడు కదా, ఆ ముత్రి ఆ ల్యాండ్ని మనం అమ్ముకోవడానికి మనకు సిగ్గుండాలి కదా. కనీసం మాట చెప్పామే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మాట ఇచ్చామే, కనీసం అదన్నా కూడా సోయి ఉండాలి కదా ముఖ్యమంత్రి గారికి. మరి ఉందా ముఖ్యమంత్రికి? లేదు.